హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్, తాటిపూడి రిజర్వేయర్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది మనకి 1965-68 మధ్యలో రిజర్వేయర్ అనేది కట్టారు ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తాటిపూడి రిజర్వేయర్ అనేది. ఈ రిజర్వేయర్ అనేది మనకి ఎక్కడ ఏ నదిపైన కట్టారంటే గోస్తాని నదిపైన కట్టారు ఫ్రెండ్స్. చూడండి, గోస్తాని నదిపైన కట్టారు ఫ్రెండ్స్. దీని కెపాసిటీ వచ్చి 3.17 టీఎంసీలు ఫ్రెండ్స్. చూడండి, బాగానే ఉందనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మీకు చూపిస్తాను నెక్స్ట్. ఓకే, దీని లోతు వచ్చి 297 ఫీట్స్ ఫ్రెండ్స్. ఈ తాటిపూడి డ్యామ్ ద్వారా జామి, ఎస్కోట, గంట్యాడ మండలాలకు అక్కడ పంట పొలాలకు ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ కదా, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫుల్ మంచుతో ఉంది, చూడండి ఫ్రెండ్స్. అక్కడ వాటర్ అంతా మంచుతో కూడుకుని ఉంది ఫుల్గా. ఈ సైడ్ నుంచి చూసుకుంటే వ్యూ ఎలాగుంది ఫ్రెండ్స్. మరో విషయం ఏంటంటే ఇది 650 ఎకరాల్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో, తాటిపూడి రిజర్వాయర్ ఇది మనకి. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నాం, అక్కడ చూసారా కొండలన్నీ మంచుతో కప్పున్నాయి, వెరీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ జూమ్ చేసి చూద్దాం, చూసారా ఏదైనా. ఇప్పుడు చూస్తున్నది గోస్తానే నది ఫ్రెండ్స్. గోస్తానే నదిని అనుకొని డామ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఐ మీన్ గోస్తానే నది పైన. చూడండి ఇదిగోండి, గోస్తాని నది పైన డామ్. దీని ఫ్రంట్ వ్యూ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్నదో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బ్రిడ్జ్ పైన నడుస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇదే డామ్, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది కదా.
ఇక్కడ చూపిస్తాను. ఇదే కనిపిస్తున్నదే మీకు డాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే డామ్, వెరీ బ్యూటిఫుల్గా ఉంది కదా, నైస్. అక్కడ పైనుంచి చూపించారు యాక్చువల్లీ, బట్ అక్కడ క్లోజ్ చేసి ఉన్నాయి డోర్స్, అందుగురించని మీకు ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. చూడండి బ్యూటిఫుల్ కదా, ఇటువైపు చూసుకుంటే చెట్లు ఉన్నాయి చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.